ఓకే గైస్, లాస్ట్ సర్వీస్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేశారా? ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? క్లియర్? యా, సో టుడే మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఇన్వెంటరీ ప్రాబ్లం ఓపెన్ చేయండి. స్క్రీన్ ఓకేలా కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనబడుతుందా? కనపడుతుంది. హలో, సర్వీస్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఇన్వెంటరీ ప్రాబ్లం, కంపెనీ పేరు ఏంటి? లోకేష్, రెడీమేడ్ షూ. లోకేష్, రెడీమేడ్ షూ. వీటిలో పెట్టుకోండి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెంటరీ అంటే ఏంటి చెప్పండి? ఇన్వెంటరీ కానీ స్టాక్ అన్నా ఒకటేనా? గూడ్స్, ఈ మూడు ఒకటేనా? కన్ఫర్మ్ చేయండి. ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీకి సర్వీస్కి డిఫరెన్స్ ఏంటి? ఎనీబడి? ఇన్వెంటరీ అంటే ఐటమ్స్ పర్చేజ్ సేల్ చేయడం. ప్రాఫిట్ అనేది లిమిట్ గా ఉంటుందా? ఉంటుందా ఇన్వెంటరీలో? ప్రాఫిట్ అనేది లిమిట్ గా ఉంటుందా, ఎక్కువగా ఉంటుంది ఇన్వెంటరీలో? ఇన్వెంటరీలో ఎక్కువగానే ఉండొచ్చు. ఎక్కువగా? ఓకే. సర్వీస్ లో? సర్వీస్ లో కాస్త తక్కువ ఉంటుంది సార్, అక్కడ ఐటమ్స్ ఏ ఉండవు కాబట్టి ఓన్లీ సర్వీస్. యా, సో ఎవరిది మొబైల్ అడుస్తుంది? కాసేపు పక్కన పెట్టండి. ఎవరిది మొబైల్? నాయిస్ వస్తుంది సార్. మాదే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను సార్, మళ్ళీ జాయిన్ అయ్యాను. ఏదో ప్రాబ్లం? ఓకే, సో సర్వీస్లో ప్రాఫిట్ అనేది లిమిట్గా ఉంటుందండి, ఇన్వెంటరీలో ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ అనేది జనరేట్ అవ్వదు. సో ఇప్పటి వరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని చూసుకుంటే, ఇప్పటి నుంచి చేసుకునే ప్రాబ్లమ్స్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు ఆప్షన్స్ కూడా వేసి పెట్టాలి ఇప్పటి నుంచి. ఇంకా రిమైనింగ్ అవసరం లేదు, ఈ మూడు ఆప్షన్స్ మాత్రం వేసి పెట్టుకుంటాం. సో మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టాలి. సేవ్, ఇప్పటి నుంచి ఇన్వెంటరీకి ఎంటర్. ఓకే, సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కేస్ ఉంటాయి డిఫాల్ట్గా. ఓకే, ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. సో ఇప్పటి వరకు మీరు చూసుకుంటే ప్రాబ్లమ్స్లలో ఇన్వెంటరీ మాస్టర్స్ అనేవి చూపించేటివి కాదు, సో అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం చూపించేటివి. ఈ రోజు నుంచి మనం ఇన్వెంటరీ ఆప్షన్స్ కూడా ఎఫ్ లెవెన్లో వేసి పెట్టాం కాబట్టి ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా మనకి షో చేస్తాయి. అదే ఎఫ్ లెవెన్లో నో పెట్టామనుకో, ఇవి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ లెవెన్కి వెళ్ళి నో పెట్టేస్తాను ఇవి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఈ రెండు నో పెట్టేసి సేవ్ చేస్తాను. ఇప్పుడు అక్కడ చూపించావు చూడండి, చూస్తా ఇక్కడ లేవు. ఇప్పుడు మళ్ళీ వేసి పెడితే మళ్ళీ వస్తాయి. ఈ విధంగా మళ్ళీ బయటకు వస్తాయి. ఓకే, ఓకే, లెడ్జెస్లోకి వెళ్తున్నాను. ఓకే, లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి. ఫస్ట్ క్యాపిటల్ కదా, క్యాపిటల్ గ్రూప్, క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ గ్రూపు, పర్చేజ్ అకౌంట్ వస్తుంది. పర్సన్ ఎవరున్నారు అక్కడ పర్చేజ్ పక్కన? హర్ష షోరూమ్ సార్. హర్ష, ఇండియన్ ట్రేడర్స్.
సండ్రీ డెబిటార్స్ తర్వాత సండ్రీ డెబిటార్స్ ఇంకొకటి ఉంది సార్ సేల్స్ టు దినేష్ ట్రేడర్స్ సండ్రీ డెబిటార్స్ ఓకే సో ఇవన్నీ మనం లెడ్జర్స్ కిందకి షో చేసుకుంటాం ఓకే నెక్స్ట్ బ్యాక్ వచ్చింది సో ఇప్పుడు ఇన్వెంటరీలోకి వస్తాం ఫస్ట్ ఇన్వెంటరీలో మనం చూసుకుంటే స్టాక్ ఐటమ్స్ క్వాంటిటీ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి క్వాంటిటీ దగ్గర చూసుకుంటే క్వాంటిటీ దగ్గర మనకు బిఎక్స్ అంటే బాక్సెస్ అని ఎన్ఓఎస్ అంటే నెంబర్స్ అని బీటీ అంటే బాటిల్స్ అని పీసీ అంటే పీసెస్ అని బిఎక్స్ అంటే బాక్సెస్ అని ఇలా చాలా ఉంటాయి మనం వర్క్ చేసే ప్లేస్లో అన్ని రకాల క్వాంటిటీ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి ఓకేనా బాక్సులు ఉండొచ్చు నెంబర్స్ ఉండొచ్చు పీసెస్ ఉండొచ్చు ప్యాకెట్స్ ఉండొచ్చు పీసెస్ ఉండొచ్చు కేజీలు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఓకే మన నేచర్ ఆఫ్ ప్రాబ్లం బట్టి ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఇన్వెంటరీ మాస్టర్స్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు యూనిట్లోకి వెళ్ళండి యూనిట్ ఓకే సో అక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి యూనిట్స్ ఆఫ్ మెజర్స్లో ప్రాబ్లంలో ఎన్ఓఎస్ అంటే నెంబర్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఏమున్నాయి రియల్ టైమ్ లో నెక్స్ట్ ప్రాబ్లమ్ వస్తాయి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పీకే అంటే ప్యాకెట్స్ తర్వాత పీసీ అంటే పీసెస్ ఓకే సో తర్వాత కేజీ అంటే కిలోగ్రామ్స్ తర్వాత బీటీ అంటే బాటల్స్ జస్ట్ నేను చెప్తున్నాను దీంట్లో మీకు రియల్ టైంలో వస్తాయి చాలా ఉంటాయి నెక్స్ట్ స్టాక్ గ్రూప్లోకి వెళ్ళండి ఏమేమి ఉన్నాయండి స్టాక్ గ్రూప్స్లో ప్యాన్స్ ఫస్ట్ నెక్స్ట్ షర్ట్స్ తర్వాత షూస్ స్టాక్ గ్రూప్స్ అంటాం కేటగిరీస్ లేవు దీంట్లో బట్ నెక్స్ట్ ప్రాబ్లంలో కేటగిరీస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ లాస్ట్లో స్టాక్ ఐటెంలోకి వెళ్ళాలి ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ చేసుకోవాలి ఒకవేళ స్టాక్ గ్రూప్స్ ఉంటే తర్వాత స్టాక్ గ్రూప్స్ చేసుకోవాలి తర్వాత స్టాక్ ఐటెంలోకి వెళ్ళాలి లాస్ట్లో వెళ్ళాలి స్టాక్ ఐటెం ఓకే ఫస్ట్ ఐటెం ఏముంది ఎగ్జామ్ ప్యాంట్ సో మీరు చేసిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవిడికి వస్తాయి ప్యాన్స్కి ప్యాన్స్ తీసుకోవాలి యూనిట్స్ ఏమున్నాయి దానికి నంబర్స్ ఇన్వాయిస్ తీసుకోవాలి సేవ్ చేయండి నెక్స్ట్ ఏముంది రేమాన్ ప్యాంట్ ప్యాంట్ సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్స్ తర్వాత ఓసీఎం ప్యాంట్స్ ఓసీఎం ప్యాంట్ ప్యాంట్స్ నెంబర్స్ నెక్స్ట్ ఒడియాక్ షర్ట్ గ్రూప్స్ సర్స్ తీసుకోవాలి నెంబర్స్ ఏనా ఎస్ సార్ తర్వాత ఎక్సంబర్ అక్టోబర్ గా అవును సార్ తర్వాత క్రోకోడైల్ షర్ట్ బాటా షూస్ బాక్సెస్ ఎస్ సార్ బాక్సెస్ నెక్స్ట్ లోటస్ షూస్ సార్ తర్వాత నైక్ షూస్ ఇలాగా ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం కోచెస్ లైక్ వెళ్దాం ఇప్పటి నుంచి పర్చేజ్ సేల్ ఫార్మాట్ మారిపోతుంది ఓకే సో ఫస్ట్ రిసిప్ట్ లైక్ వెళ్దాం క్యాపిటల్ అమౌంట్ ఎంత అండి 20 lakhs Thank you.
నెక్స్ట్ పర్చేజ్ ఇలా వస్తుంది. ఇన్వెంటరీలోకి వచ్చిన తర్వాత పర్చేజ్ ఈ విధంగా షో చేస్తుంది. ఓకే డన్. పార్టీ నేమ్ అర్షాసూరు, రిసీప్ డీటెయిల్స్ ఏదైనా వస్తే ఎంటర్ చేయండి. ఎంటర్ పర్చేజ్. ఫస్ట్ ఐటమ్ ఏముంది? డిగ్ జామ్ ప్యాంట్ క్లిక్ చేస్తేనే ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఓకే ఎంటర్ ఇవ్వండి. ఓకే ఇక్కడ క్వాంటిటీ ఏముంది? ఎంత క్వాంటిటీ? 20 సార్. 20. రేటు? 2500 సార్. 2500. నెక్స్ట్ రేమన్ ప్యాన్ క్వాంటిటీ? 25 సార్. 3000 సార్. ఇంకొకటి 3000 లేదంటే 25 కలిపి 3000? ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి 3000 అనుకుంటున్నాను. 3000. ఓకే నెక్స్ట్ ఓసిఎం క్వాంటిటీ 10 సార్. రేటు? 2000 సార్. నెక్స్ట్ జోడియాక్ షర్ట్ క్వాంటిటీ 100 సార్. రేటు? 2000 సార్. నెక్స్ట్ ఆక్సంబర్ క్వాంటిటీ 200 సార్. సారీ సార్ 200. రేటు? 3000 సార్. నెక్స్ట్ క్రొకడైల్ షార్ట్ 100 సార్. 1000 సార్ రేటు. నెక్స్ట్ బాటా షూస్ 200 సార్. 1000 రూపీస్ సార్. లోటస్ షూస్ 100 సార్. 2500. సార్ రేటు? 1000 సార్. టోటల్గా 16,95,000 అర్షా షోరూమ్ దగ్గర నుంచి మన బిజినెస్ ఫ్యాన్స్ సర్స్ షూస్ పర్చేజ్ చేయడం జరిగింది. సేవ్. ఈ ఐటమ్స్ జనరేట్ అయినాయి కాబట్టి క్వాంటిటీ మన దగ్గర ఉంది కాబట్టి సేల్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ఐఆర్లో వెళ్ళాలి. ఇండియన్ ట్రేడర్స్ ఏమేమి పాయింట్స్ సేల్ చేస్తున్నారు కొంచెం స్టాక్ అయిపోయింది. డిగ్ జామ్ మన దగ్గర 20 ఉన్నాయి. ఎన్ని అమ్ముతున్నాం? 10 సార్. రేటు? 3000. నెక్స్ట్ జోడియాక్ షర్ట్ 100 సార్. రేటు? 2500 సార్. తర్వాత ఆక్సంబర్గ్ 200 సార్. రేటు? 3200. తర్వాత వాటా షూస్ 150 సార్. రేటు? 2200. నైక్ షూస్ 180 సార్. రెడ్ 1200 సార్. లక్స్ 66,000కి ఇండియన్ ట్రేడర్స్కి సెల్ చేస్తాము. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది? రిసిప్ట్ ఫ్రమ్ డెబిటార్ సార్. ఎవరు వస్తారు? ఇండియన్ ట్రేడర్స్. రిసిప్ట్ తీసుకుని ఇండియన్ ట్రేడర్స్ తీసుకోవాలి. 14,66,000కి సేల్ చేసాము. వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి? 5 లాక్స్ ఇస్తున్నారు సార్. 5 లాక్స్ ఇస్తున్నారు.
ఇంకా 9,66,000 వాళ్ళు ఇవ్వాలి. సో డెబిట్ క్యాష్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? పేమెంట్ టు క్రెడిటార్స్. పేమెంట్ తీసుకోవాలి. సో అర్షా షోరు 16,95,000కి మనం పర్చేజ్ చేసాం, 8,00,000 మాత్రమే ఇస్తున్నాం. ఇంకా 8,95,000 మనం వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు బిజినెస్ ట్రేడర్స్. బిజినెస్ ట్రేడర్స్ ఏమున్నాయి? రేమాన్ ఫ్యాన్ సార్. క్వాలిటీ క్వాంటిటీ? 5 సార్. రేట్? 3,500. నెక్స్ట్ క్రోకడైల్స్. సారీ ఎయిట్ సార్ క్వాంటిటీ, 1,200 రేట్. నైట్ షూస్ 10 సార్ క్వాంటిటీ, 1,200 రేట్. 100 రూపీస్ సేల్ చేస్తాం. కంప్లీట్ సార్. ప్రాఫిట్ అలా చూడాలి. ఆల్ టెఫ్ అండ్ ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ ఎంత మనకి? 3,17,100 రూపీస్ మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ చూద్దాం. స్టాక్ సమ్మరీ ఆల్ట్ ఎఫ్ వన్ ఎక్స్పాండ్, F2 వన్ క్లిక్ చేయండి. సో గూడ్స్ ఇన్వర్స్ వేసేయాలి, సో గూడ్స్ అవుట్వర్స్ వేసేయాలి. ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని అర్థం. ఇది ఇన్వర్స్ వాల్యూ, ఇది అవుట్వర్స్ వాల్యూ. రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ 20 పర్చేజ్ చేసాం, 10 సేల్ చేసాం, 10 ఉన్నాయి. 10 పర్చేజ్ చేసాం, 10 సేల్ చేయలేదు, 10 అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. 25 పర్చేజ్ చేసాం, 5 మాత్రమే సేల్ చేసాం, 20 ఉన్నాయి. ఇదంతా క్లోజింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఎంత ఉందని చూపిస్తుంది. ఓకే, ఇంకా మనం చేసేటన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ అమౌంట్లు ఏమైనా తప్పు వేసినా, క్వాంటిటీ రేట్లు తప్పు వేసినా ఓపెన్ చేసుకుని మార్చుకోవాలి. ఏదైనా క్వాంటిటీ కానీ రేట్ కానీ ఏమైనా మిస్టేక్ చేసినా మార్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా అంతే. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏంటంటే క్యాటగిరీస్ ఒక్కటి యాడ్ అవుతాయి అంతే. అది ఎట్లా వేసుకోవాలి? మీరు క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళి స్టాక్ గ్రూప్స్ వచ్చేసి మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్ వస్తాయి. తర్వాత పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇవి క్యాటగిరీస్ వస్తాయి. గ్రూప్స్ వచ్చేసి నార్మల్ గ్రూప్స్ వచ్చేసేవి. ఐటమ్స్ నార్మల్ ఉంటాయి, నిమ్స్ లాంటివి. యూనిట్స్ వచ్చేసి ప్యాకెట్స్, పీసెస్, డజన్స్, బాటిల్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ గ్రూప్ చేస్తున్నాను మెడిసిన్స్ అని. ఇది ఒక గ్రూపు, జనరల్ ఐటమ్స్ గ్రూప్. నెక్స్ట్ కేటగిరీ. కేటగిరీలు ఏముంటాయి? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, డ్రగ్స్ ఇలా ఉంటాయి. కింద స్టాక్ ఐటెంలోకి వచ్చిన తర్వాత రైట్ సేవల్ రైట్ సైడ్లో F12 క్లిక్ చేసి కేటగిరీ అనే ఆప్షన్ వేసి పెట్టుకుంటే అప్పుడు ఒక ఆప్షన్ బయటకు వస్తుంది, స్టాక్ కేటగిరీ ఆప్షన్. నిమిషంలో ఇడా ఫస్ట్ వన్ మెడిసిన్ సెలెక్ట్ చేసుకోవాలి. యాంటీబయాటిక్సా, పెయిన్ కిల్లర్సా? కేటగిరీస్ పెయిన్ కిల్లర్. యూనిట్స్ బాటిల్ సార్, బాక్స్ ఇలా ఇలా తీసుకోవాలి. ఇలా అన్ని ఐటమ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండర్ గ్రూప్ తీసుకోవాలి, కేటగిరీ తీసుకోవాలి, యూనిట్ సబ్ మేజర్ తీసుకోవాలి. ఇలా మనం ఇన్వెంటరీని మెయింటైన్ చేయడం జరుగుతుంది. డౌట్స్ ఎవరికైనా దీంట్లో? ఎనీ డౌట్స్? క్లియర్? యా. సో మన్నాడు మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కస్ చేద్దాం మా రేపు. ఓకే సరే, ఈ రెండు చేసేయండి ఇన్వెంటరీ రోజు. ఓకేనా? ఓకే గైస్, డన్.